హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు కృష్ణ, బెజవాడ కృష్ణ అంటే అందరికి తెలుసు. ఓకే. ప్రశాంత్ వర్మ దగ్గర 30 స్టోరీస్ ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓకే. ఆల్రెడీ 2 స్టోరీస్ తేజ సజ్జతో చేశాడు, సో మిగతా స్టోరీస్ కూడా తనతోనే చేస్తారా అనుకుంటున్నారా? కొత్త హీరోస్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాడు అతను. ఇప్పుడున్న వాళ్ళకి కాకుండా ఉంటారుగా సీరియల్ యాక్టర్లు కొడుకులు, హీరో కొడుకులు, అట్లా కొత్త వాళ్ళకి అయితే అవకాశం ఇస్తాడు. పెద్దవారికి ఎవరికైనా ఇస్తారా అనుకుంటున్నారా? పెద్దవాళ్ళకి ఇస్తాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. చిన్నవాళ్ళకే కొత్తగా స్క్రీన్ మీద చూపించాలని అనుకుంటాడు అనుకుంటున్నాను నేను. అది అంటే పెద్ద హీరోలలో ఎవరితో చేస్తే బాగుంటుంది? బాగుంటుంది. కాబట్టి ఈయన దగ్గర కాన్సెప్ట్ అన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి కొత్త వాళ్ళనే పెడతాడు అనుకుంటున్నాను నేను. అది సో ఈ హనుమాన్ రిజల్ట్ ఆది పురుషు మీద పడ్డది, ఓం రావత్ వేసుకుంటున్నారు, దానికి దీనికి సంబంధం లేదన్న. అసలు హనుమాన్ అంటే అసలు అబ్బో వేరే లెవెల్. అది ఊహించలా మేము కూడా అంతగా ఉంటుందని. ఓ చాలా చనిపోయిన రాకేష్ మాస్టర్ గారు కూడా దాంట్లో విలన్ గా రోల్ ఇచ్చారు, చాలా బాగుంది. దాంట్లో నాకు నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే కొత్త వాడైనా సరే ఇంత బాగా చేయడం చాలా బాగుంది నాకు. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలే నేను. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటున్నారు, వెళ్ళిపోతూ ఉంటున్నారు, కానీ ఒక గుర్తింపు ఉండట్లా. కానీ హనుమాన్ అన్న టైటిల్కి ఆయన చేసిన దానికి కరెక్ట్గా సరిపోయింది.